ఎదురుదాడి. ఆ ఎదురుదాటి కూడా చూడండి ఎట్లుందో. పిఎస్ మీద ఐటీ రేట్ జరిగితే మాకేం సంబంధం అంట. పిఎస్ మీద ఐటీ రేట్ జరిగితే మాకేం సంబంధం అంతేలేండి. అంటే ఇప్పుడు పెండ్యాల శ్రీనివాస్ గారి మీద ఐటీ రేట్ జరిగితే సంబంధం లేదు. 25 సంవత్సరాలుగా మీ ఆఫీసులో మీకు మోస్ట్ ముఖ్యమైన అనుచరునిగా ఉంటా ఉన్నారు, కానీ ఆయన మీద ఐటీ రేట్ జరిగితే మాత్రం సంబంధం లేదు. పోనీ ఎవరికి సంబంధం అండి? అంటే ఆపోజిట్ పార్టీకి సంబంధం అవుతుందా? అంటే మీ దగ్గర ఉండే పిఎస్, 25 సంవత్సరాలుగా పనిచేసిన పిఎస్ మీద ఐటీ రేట్లు జరిగి వేల కోట్ల స్కామ్ బయట పడుతూ ఉంటే అది మీకు సంబంధం లేదండి. పోనీ మీరే చెప్పండి ఎవరికి సంబంధం అది? ఇంకా ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఇంకా చాలా వినూత్నంగా మాట్లాడతారు ప్రతిసారి, యనమల రామకృష్ణ గారు. ఇంగ్లీషు ప్రెస్ రిలీజు వైసీపీ వాళ్ళకి అర్థం కాలేదు. అవు, ఆయన ఒక్కరే పాపం ఇంగ్లీష్ చదివినది. మాకు ఎవరికన్నా ఇంగ్లీష్ వస్తున్నా అన్ఫార్చునేట్ కదా, మాకు ఇంగ్లీష్ రాదు, ఆయనకు ఒక్కరికే ఇంగ్లీష్ వచ్చేది. అందుకని ఇంగ్లీష్ ప్రెస్ రిలీజ్ మాకు అర్థం కాలేదంట. పోనీ ఆయనే చెప్పాలా, ముందుకొచ్చి ఆయన్నే చెప్పాలా దీని అర్థం ఏమనేది. పోనీ ఇదంతా జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు మాట్లాడతారో వాళ్ళు మాత్రం ముందుకు రారు, వాళ్ళు మాట్లాడరు. అసలు జరిగినది ఏంది, ఏంది దీని వెనకాలంటే, మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా మేము ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాం అందరికి కూడా. ఇది చాలా చాలా విపరీతమైన స్థాయిలో అవినీతి జరుగుతుంది అని, విపరీతమైన స్థాయిలో. ఏ విధంగా అండి, ఏ విధంగా జరిగిండేది? ఈరోజు వరకు చూస్తే ఇన్ఫ్రా కంపెనీ, ఆర్కే ఇన్ఫ్రా అనేది ఒక ఇన్ఫ్రా కంపెనీ, ఏం వీళ్ళు చేసిండేది? పెద్ద సైజు బడా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ బడా కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నట్లు సృష్టించేది, సబ్ కాంట్రాక్ట్ చేయకుండానే బిల్లులు సృష్టించేది, బిల్లులు సృష్టించి ఖర్చు అయిందని చెప్పి డబ్బులు డ్రా చేసేది, ఆ డబ్బులను హవాలా ద్వారా వేరే దేశాలకు పంపించేది. ఎవరి తరఫునండి ఇదంతా చేసింది? పెండ్యాల శ్రీనివాస్ గారు ఎవరు, కిలార్ రాజేష్ గారు ఎవరు, ఆర్కే ఇన్ఫ్రా గారు ఎవరు, శరత్ బాబు గారు ఎవరు, ఎవరి తరఫున వీళ్ళందరూ చేసింది? అంటే చిన్న 5వ తరగతి చదివే పిల్లోడు పాప అనుభూతి కూడా అడిగితే చెప్తారు ఎవరి తరఫున అని. అయినా వీళ్ళు ఇంకా ఎదురుదాడి, ఇంగ్లీష్ రాదంట, ప్రెస్ రిలీజ్ మనకు రాదంట. ఒకవేళ పిఏ మీద ఏదన్నా ఐటీ దాడులు జరిగితే మాకేం సంబంధం అంట. ఎంత సులభంగా ఉంది అండి. వీళ్ళు ఎటువంటి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చేసినారంటే మొట్టమొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం, సిఆర్డిఏ ప్రాంతంలో దాదాపు 100 కోట్ల విలువైన పనులు చేపడతామని చెప్పి ఫస్ట్ ఫేజ్లో చెప్పి 50,000 కోట్లకు టెండర్లు ఫ్లోట్ చేసి 5,000 కోట్లు కూడా బ్యాంకు టైప్ లేకుండా ఫ్లోట్ చేసి బడాబడా కాంట్రాక్టర్లకు మీకు అప్పజెప్పి ఎలక్షన్లు 2019 3 నెలలు ఉందనగా గబ్బా గబ్బా పుటావుటిన హడావిడిగా మిడ్ డే మీల్స్ బిల్స్ ఆపి, అవుట్సోర్సింగ్ వల్ల బిల్స్ ఆపి, ఆరోగ్యశ్రీ బిల్స్ ఆపి, చిన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్స్ ఆపి, మీరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు అప్పటికప్పుడు హడావిడిగా 1,000 కోట్ల బిల్లులు చేసిన మాట వాస్తవమా కాదా? ఎటువంటి రోడ్లండి మీరు వేసిండేది? మీరు దాదాపు 40 కోట్ల వరకు రోడ్లు విన్నారు ఎవరన్నా? భారతదేశంలో 40 కోట్ల వరకు కిలోమీటర్, వీళ్ళకి కావాలి కిలోమీటర్ 40 కోట్లు అవసరమా అండి? 40 కోట్లు ఈరోజు ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు, మీరు చెప్పినట్లు మేము కథలు చెప్పలేము, మీరు చెప్పినట్లు ఇట్లా 100,000 కోట్ల పనులు చేపట్టలేము, ఇట్లా సృష్టించిన మాహిష్మతి లాంటి ఒక ఊహతో కూడిన నగరం మేము కట్టలేము, మా వల్ల కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వాస్తవం మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసి, తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసి కేవలము 177 కోట్లు మాత్రమే మీరు రాజధాని నగరం కోసం ఖర్చు పెట్టింది క్యాబినెట్, ఇక్కడ మన రాష్ట్ర ఖజానా నుంచి. మీరు మిగతా అంతా కూడా మీరు అప్పు చేసి ఆ అప్పును ప్రజల తల మీద పెట్టి ఆ అప్పు ద్వారా మీరు బిల్లులు బడా కాంట్రాక్టర్లు చేసి దానిపై దొంగ ఇన్ఫ్రా కంపెనీలు పెట్టి దాంట్లో నుంచి మీరు డబ్బులు 40 కోట్ల కిలోమీటర్లు అంటే అర్థమేమి? ఇట్లాంటి ప్రాజెక్టులు మీరు సృష్టించి అప్పు ద్వారా డబ్బు తెచ్చి దాంట్లో నుంచి మీరు వేరే కాంట్రాక్ట్ సంస్థలను సృష్టించి ఆ డబ్బులను, అంటే ప్రజల తల మీద అప్పు చేసి తెచ్చిన డబ్బులను మీరు డబ్బుల రూపంలో డ్రా చేసి వేరే దేశాలకు పంపించినట్లు నిర్ధారణ అవుతూ ఉంది. ఈరోజు టెంపరీ బిల్డింగ్లు కట్టినారండి వీళ్ళు, టెంపరీ బిల్డింగ్లు ఈరోజు పోయి చూస్తే అక్కడ అమరావతిలో 10,000 రూపాయలు అడుగు, విన్నామా ఎక్కడన్నా? 10,000 రూపాయలకు అడుగుకు టెంపరీ బిల్డింగ్లు,
ఈ రోజు హైదరాబాద్ పోతే 400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్ నగరంలో ఫస్ట్ క్లాస్ అయిన గచ్చిబౌలి నానక్రామ్ కూడా ఎక్కడైతే ఎయిర్పోర్ట్కు అర్ధ గంట దూరంలో ఉండి ఐటీ సంస్థలన్నీ ఉన్న సెంటర్లో 6,000 రూపాయలకు అడుగు దొరుకుతుంది, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఇండ్లు దొరుకుతున్నాయి. 6,000 రూపాయలు ఏ విధంగా అడుగు, 6,000 రూపాయలు ఏ విధంగా అడుగంటే భూమి విలువతో పాటు కలిసి, భూమి విలువతో కలిసి భూమి విలువ, కట్టడం విలువ, ఒక వ్యక్తి కొనే విలువ 6,000 రూపాయలకు ఫస్ట్ క్లాస్ అయిన ఇంటి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ దొరుకుతుంటే వీళ్ళు టెంపరీ బిల్డింగ్లు అరటి చెట్ల మధ్యలో, పొగాకు చెట్ల మధ్యలో, పంట పొలాల మధ్యలో భూమి విలువ లేకుండా, భూమి విలువ వేసుకోకుండా 10,000 రూపాయలు అడుక్కు ఈరోజు. అంటే ఎక్కడ పోయినట్లు, ఇటువంటి కంపెనీలు పెట్టి ఈ కంపెనీల్లో ఒక సబ్ కాంట్రాక్టర్లు పెట్టి ఆ డబ్బులు 10,000 రూపాయలు కాదు కదా, ఆ డబ్బులు కంపెనీలకు తెచ్చి అక్కడ నుంచి క్యాష్ లాగినట్లు అర్థమవుతుంది. ఈరోజు ల్యాండ్ అలాట్మెంట్లు చేసినారండి, భూమి కేటాయింపులు చేసినారు అమరావతి ప్రాంతంలో. ఏమనంటే రాజధాని నగరం అనే పేరు మీద ఏ విధంగా చేసినారు, మీరు కేంద్ర ప్రభుత్వానికి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కు, మీరు 4 బ్యాంకులకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, ఇండియన్ బ్యాంకుకు, కెనరా బ్యాంకుకు 4 కోట్ల రూపాయలు ఎకర మాదిరిగా ఇచ్చినారు. 4 కోట్ల రూపాయలు ఎకర బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కు మీరు అమ్మకుండా 60 సంవత్సరాలు లీజ్ అని చెప్పి 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు మాదిరిగా మీరు ఇచ్చినారు. లాస్ట్కు భారత నావీదళానికి, భారత ఆర్మీకి, సైనికులకు మీరు 60 సంవత్సరాలు లీజ్ అని చెప్పి మీరు 1 కోటి రూపాయలకు, 2 కోట్ల రూపాయలకు మీరు లీజ్కి ఇచ్చినారు. కానీ మీకు నచ్చిన కాలేజీలకు మాత్రము 150 ఎకరాలు, 200 ఎకరాలు 50 లక్షల ప్రకారం ఇచ్చినారు. మరీ నచ్చిన వాళ్లకు 20 లక్షలు కూడా ఇచ్చినారు. ప్రైవేట్ సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు 20 లక్షల ప్రకారము, 50 లక్షల ప్రకారము 100 ఎకరాలు, 150 ఎకరాలు, 200 ఎకరాలు అమ్మినారు మీరు. కానీ భారత నావీదళానికి, భారత ఆర్మీకి మీరు 60 సంవత్సరాలు లీజుకి ఇచ్చినారు. మీరు డైరెక్ట్ అమ్మలే, కోట్లాది రూపాయల విలువకు లీజుకి ఇస్తారు. భారతదేశానికి సంబంధించిన నేషనలైజ్ బ్యాంక్స్కు ఎకరన్నర 2 ఎకరాలు తూకమేసి 4 కోట్ల రూపాయల ప్రకారం ఇచ్చినారు. ఒక బ్యాంకుకు 4 కోట్ల ప్రకారం 1 ఎకరం 1.5 ఎకరం అని ఇచ్చినారు. మీకు నచ్చిన వాళ్లకు 150 ఎకరాలు, 200 ఎకరాలు ఇచ్చినారు. అదేమో మీరు 20 లక్షలకు, 50 లక్షలకు ఇచ్చినారు. ఇది మాత్రం మీరు 4 కోట్లకు, 2 కోట్లకు 1 కోటి రూపాయలకు ఇచ్చినారు. ఇది వీళ్ళు చేసిన ధనకార్యం. వీళ్ళు పెద్ద నగరం కడతారంట, రాజధాని కడతారంట, బాహుబలిలో మహిష్మతి మాదిరి కడతారంట, బ్రహ్మాండంగా ఉండబోతుందంట, హ్యాపీ సిటీ అంట, సంతోషం వస్తుందంట పోతే. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరి తల మీద అప్పు చేసి, ఆ అప్పు తీసి ఇట్లా ఇన్ఫ్రా కంపెనీలు పెట్టి దాని ద్వారా బయటికి డబ్బులు లాగి దాన్ని వేరే దేశాలకు పంపిస్తే సంతోషం మీకు వస్తుందేమో, జనానికి ఎందుకు వస్తుందండి సంతోషం, నాకు అర్థం కాదు.